ఏమైందా అన్న, ఫోన్ కట్ చేస్తారండి? ఎవరు మీరు మాట్లాడేది? నేనా? ఎదురుగట్ల సంపత్ ఫేరో. చెప్పండి. ఎవరు సారు? లేడా మీ సారు? ఎవరు కిషోర్ సార్? చెప్పండి ఎవరు కావాలి? కిషోర్ సార్ కావాలంటే చెప్పండి, ఎవరు కావాలంటావు? ఏంది విషయం చెప్ప. మీరేనా మాట్లాడేది? నేనే మాట్లాడు. ఏం దగ్గ ప్రవీణ్ కుమార్ సార్ ఏమన్నాడే? నిన్ను నన్నే మాట్లాడు ప్రవీణ్ కుమార్ గారు. మరి ఎందుకు నీకు అంత పౌరుషం ఎందుకు వచ్చింది? ఏంది ప్రవీణ్ కుమార్ స్థాయిని విమర్శించే కేటగిరీ అనేది? నాదే కేటగిరీ నాకు తెలుసు. నీ కేటగిరీ నీ దగ్గర పెట్టుకో. నా కేటగిరీ నాకు తెలుసు. ఫోన్ బంద్ చేయి. అర్థమైందా? ఫోన్ నువ్వు చేసి మాట్లాడడం బంద్ చేయి. సోకులు నీకు ఏదైనా ఉంటే, నీ పార్టీ ఉంటే, మీ ప్రవీణ్ కుమార్ గారు ఉంటే నువ్వేం మాట్లాడదలుచుకున్నావు? మా సార్తో సమానం కూర్చున్న స్థాయి నీది, గడిల కాడ కూర్చున్న స్థాయి నీది. చేస్తాయో నాది నాకు తెలుసు బ్రదర్. నీతో నాకు చర్చ అవసరం లేదు బ్రదర్. నువ్వు నా కానీ నేను ఇంత మర్యాద మాట్లాడుతుంటే నువ్వు నా జాతి బిడ్డవని మర్యాద మాట్లాడుతున్నావు. అదే ఇంకోటైతే వేరేగా ఉండు. ఏందో బెదిరిస్తున్నావా? బెదిరించాల్సిన అవసరం నీకు? నీ మాటలు చూస్తే అర్థమైతే నువ్వు భయపడుతున్నావు అన్న సంగతి. ఇంకా బెదిరించడానికి నేను భయపడుతున్నానా? చూస్తావా గదర్ కిషోర్ గారు ఏందో? ఏంటి అది చూస్తావా గదర్ కిషోర్ గారు ఏందో అంటున్నా? బోర్ని నీ లెక్క వచ్చినోడు కాదు బ్రదర్. నువ్వు గదర్ కిషోర్ గారు 172 కేసులు పెట్టుకుని జైలపాలై వచ్చినోడు. నా మీద కేసులు పెట్టిందంటే మీ ప్రవీణ్ కుమార్ గారు కూడా అర్థమైందా? ఎన్ని కేసులు? అలసిపోయి ఉద్యమాలు చేసి వచ్చినావు. నీ లెక్క కాదు. అయ్యో అర్థమైందా? నువ్వు ఎన్ని ఉద్యమాలు చేస్తారు? పంజాయి పంజాయి ఏంటిది? భయం అవుతుందా? బంజాయి బంజాయి అంటాను. బంజాయి అంటున్నా ఇవన్నీ భయం అవుతుంది. ఇవాడు మాట్లాడతావని ఫోన్ చేసి పెదిరించుడు. బంజేయండి ఇవన్నీ. ఏదో అయిపోయింది, కాలం చెల్లిపోయింది. అర్థమైందా? ఏది పేరు ఆగం చేయకండి. ఏంది జాతి పేరుని ఆగం చేయకండి, బెదిరింపులు బంద్ చేసుకోండి. నువ్వు జాతి పేరు, నువ్వు జాతి గురించి మాట్లాడుతున్నావా? నేనే మాట్లాడుతున్నా పంజయ్. నేను నీకు ఫోన్ చేయలేదు, నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు, త్రిటైన్ చేస్తున్నావు. నేను పెట్టుకో. అవును నేనే ఫోన్ చేస్తున్నా, అడగడానికి ఫోన్ చేసిన. నువ్వు ఏం విమర్శించే స్థాయి నేను ఒక ప్రజా కార్యకర్తను. ఎవరు నువ్వు కార్యకర్త? నీ స్థాయి ఏందనుకున్నావు? నీ స్థాయి తెలుసుకొని మాట్లాడని చెప్పినా స్థాయి గురించి నువ్వు మాట్లాడదు మిస్టర్. ఇంకోసారి రిపీట్ అయింది అనుకో బాగుండదు. ఏందో బాగుండదు చెప్పు. బాగుండదు చెప్పింది మళ్ళా నువ్వు ఇంకోసారి. నువ్వు ఎదురుస్తున్నావా? దళిత బంధు 7 సంవత్సరాల తర్వాత అది వచ్చిందా నీకు? కాదు కాదు. దళిత బంధు మీ సారు మంచి పథకాలు తీసుకొచ్చిందా? బంజాయి నువ్వు అంటున్నా? ఏంటిది బంద్ చేసేది? డ్రామాలు చేస్తున్నావు, నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు, ఏమనుకుంటున్నావు? ఏ డ్రామా నువ్వు చేసేది? డ్రామాలు నువ్వు బంజాయి నువ్వు అనుకుంటున్నావు? అరే నువ్వు నాకు ఈకతోనే సమానం. ఎవరు అయితే నాకేంది? నువ్వు విమర్శించాలి. నువ్వు నువ్వు చేసేది తప్పు. నువ్వు తప్పని తెలుసుకో. తప్పు గురించి నీ పని చేసుకో బ్రదర్. నువ్వు తెలిసి తప్పని తెలుసుకో. తమ్మని చెప్తానా? అవసరం లేదు. నువ్వు మంజీ కాబట్టి చెప్తున్నా, వేరేటోడైతే నేను చెప్పేటోడు. నాకు చెప్పడానికి బంజాయి అంటున్నా? నేను బెదిరింపులు బంజాయి. ప్రవీణ్ కుమార్ గిది నేర్పిండా? నేను కన్నా నా గురించి ఎవరు మాట్లాడినా దాడులు చేయండి, బెదిరియమని చెప్పిండా? ఎవరు దాడులు చేసిండు? దాడులు చేసి నువ్వు మాట్లాడే పద్ధతి మంచి. నేనే పెడుతున్నా కేసు మీద మాట్లాడతాడు పోలీసు. పెట్టుకో పెట్టుకో. నేను ఫిగర్స్ లో భయపడతావా? అవునా? అచ్చా అంత చురుకనా మీ కేసులు అంటే? ఎవరు పెడతావా బెదిరి? ఎవరు పెడతావా దాడులు చేయని ఇది బెదిరిసినట్టు తమ్మి నీకు తమ్మోడు ఇప్పుడు తమ్మోడు నువ్వు అని అసలు